వెల్కమ్ టు బీబీసీ ఆన్ టీవీ. నేను ప్రసన్న. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో వైసీపీ పార్టీ నుంచి టీడీపీలోకి 150 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. వారికి టీడీపీ అభ్యర్థి అయ్యన్న పాత్రుడు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సర్భవరం మరియు ఎంబీపట్నం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఆయనతో పాటు ప్రచారంలో పాల్గొన్నారు నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే బోల ముత్యాల పాప. ఈ సందర్భంగా సర్వం గ్రామంలో 150 కుటుంబాలు వైసీపీ పార్టీ నుంచి అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో టీడీపీలోకి రావడం జరిగింది. వారికి కండువాలు వేసి ఆహ్వానించారు. అనంతరం ఎంబీపట్నం గ్రామంలో మహిళలు హారతులతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత పాల్గొని కేరింతలు చేశారు. ఈ కమలం గుర్తుంది, ఈ గుర్తు పైన సీఎం రమేష్ గారికి ఓటేసి, అలాగే ఇది సైకిల్ గుర్తు అందుకే అలవాటే మీకు అప్పుడే చెప్పాల్సిన సైకిల్ గుర్తు రెండో కూడా వేసి ఇద్దరిని గెలిపిస్తే సీఎం రమేష్ కూడా పెద్ద పెద్ద మంచి అయినా రెండు సార్లు రాజ్యసభ పిలిచారు. ప్రధానమంత్రి గారు డైరెక్ట్గా వెళ్ళి నాకు ఇది కావాలని అడిగి సత్తా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వైసీపీ తరఫున పోటీ చేసిన ముత్యాల నాయుడు ఉన్నారు, చూసారు ఎప్పుడన్నా? ఆ ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రితో మాట్లాడగలరు కదా? అటువంటి వాడిని గెలిపించుకోండి సుఖమేటి మనకి. అతను ముఖ్యమంత్రి తిరిగి వెళ్ళాడు. ఇప్పుడు అంతే కదా, మీరు అందరూ ఆలోచించవలసి ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి సైకో రెడ్డి అంటారు. ఈ సైకో గారి పరిపాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. చాలా ఇబ్బంది పడుతున్నారు, మీకు అర్థం కావట్లేదు చాలా మందికి. మన రాజధానికి ఎక్కడుందో వాడుకు తెలియదు. ఇది చెప్పండి మీరు, ఆంధ్రరాష్ట్ర రాజధాని ఏదండి? వచ్చిందా? కట్టాడా? 5 సంవత్సరాల్లో రాజధాని కట్టలేని చేతకాని ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఎందుకు ఊటేయాలో ఒకసారి అర్థం చేసుకుంటున్నారు. 2 రూపాయలకి రైస్ ఇవ్వలేదా చంద్రబాబు నాయుడు గారు? మరి ఆ కార్యక్రమాలు అన్ని చేయలేదా? మరి తర్వాత పరిపాలించిన రాజశేఖర్ రెడ్డి గారు ఆ పని చేయలేదా? కిరణ్ కుమార్ రెడ్డి గారు చేయలేదా? ఇంతమంది మహానుభావులు పరిపాలించిన ప్రతిదీ వాళ్ళు సంక్షేమం అభివృద్ధి రెండూ కలిపి తీసుకెళ్లారు ప్రజలకి. ఈవేళ ఏదో మన ఇంట్లో 15,000 వస్తుంది, మరి 3,000 పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు 2,000 ఇచ్చారు, రేపు 4,000 ఇస్తానంటున్నారు. అందరూ చేస్తారు, అది ఒక్కటే కాదు, మన గ్రామ భవిష్యత్తులు కూడా, మన పిల్లల భవిష్యత్తులు కూడా మనకు అవసరం. ఏదో మోసపూరిత మాటలు, నాయకుడు అంటే కష్టానికి సుఖానికి అన్నీ కూడా మనకు అందుబాటులో ఉండాలి.